చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి అండి నాకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చికెన్ దమ్ బిర్యానీ చూపెట్టమని సో అడిగిన బ్యాచిలర్స్ అందరికీ ఈ రెసిపీ అంకితం ఫస్ట్ ఒక కేజీ చికెన్ తీసుకోండి ఈ చికెన్ని ఉప్పు నీటిలో ఒక రెండు గంటల పాటైనా నానబెట్టండి ఎందుకంటే ముక్క చాలా జ్యూసీగా అవుతుంది గట్టిగా ఉండదు తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని ఇందులో ఇప్పుడు మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఒక నిమ్మకాయ రసం మూడు టేబుల్ స్పూన్ల నూనె మూడు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసేటప్పుడు చికెన్ బోన్స్ అవి గుచ్చుకునే ప్రమాదం ఉంది కాస్త జాగ్రత్తగా మసాలాలన్నీ పట్టేటట్టు మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పుల్లటి పర్లేదు నార్మల్ అయినా పర్లేదు తర్వాత అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా పెరుగు తర్వాత వేయడం వల్ల మసాలాలన్నీ చికెన్ కి బాగా పడతాయి అండ్ ఈ పెరుగు మాత్రం ఔటర్ లేయర్ లాగా ఉంటుంది ఇప్పుడు మ్యారినేషన్ కి ఫైనల్ స్టెప్స్ అనమాట సగం పిటికీలు అంతా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని కొంచెం తరిగిన పుదీనా అలాగే ఒక పిటికెట్ తరిగిన కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి లైట్ గా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు రైస్ కుక్కర్ లో వన్ అండ్ హాఫ్ లీటర్ నీళ్లు మరిగించుకుంటున్నాను నేను నీళ్లు ఈ బాయిలింగ్ స్టేజ్ కి రావడానికి నాకు దాదాపు ట్వంటీ మినిట్స్ పట్టింది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అనాస పువ్వు అండ్ షాయి చీర ఇవన్నీ వేసుకోవాలి బేసిక్ గా మీ దగ్గర ఏమి అవి వేసుకోవచ్చు మసాలా దినుసులు మాత్రం ఇప్పుడు ఈ నీటిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె రెండు టీ స్పూన్ల ఉప్పు అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేసుకుని ఒకే ఒక్కసారి లైట్ గా కలుపుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటాయి అంటే ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతాయి ఇప్పుడు వెంటనే నీటిని వాటి చేసి రైస్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ రైస్ కుక్కర్ లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అంతా వేసేసుకుని బాగా స్ప్రెడ్ చేసి పైన కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసేసుకుని బాయిల్ చేసి వడపోసుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ ని ఒక లేయర్ గా వేసుకోండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసేసుకుని మళ్ళీ రైస్ ని ఇంకొక లేయర్ గా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్స్ అన్ని బాగా ఇంజెక్ట్ అవుతాయి లోపలికి రైస్ ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదా ఒక కేజీ చికెన్ కి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను ఇప్పుడు పైనుంచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ సాఫ్రాన్ వాటర్ లేదా ఫుడ్ కలర్ వేసేసుకుని ఆల్రెడీ మనం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వేసుకోండి అంచుల వైపు పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసి రైస్ కుక్కర్ ట్రిప్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని తర్వాత ఆపేసి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూసి చూస్తే పైన ఏమో పొడి పొడు ఆడుతూ ఫ్లేవర్ఫుల్ రైస్ ఉంటుంది అండ్ అడుగున చూస్తే ఫుల్ మసాలాతో చికెన్ తో కలిసిన రైస్ తో మన బిర్యానీ అద్భుతంగా ఉంటుంది దీన్ని ఒకేసారి కలిపేకుండా లేయర్ బై లేయర్ సర్వ్ చేసుకోండి అప్పుడే దీని అసలు టేస్ట్ అయితే తెలుస్తుంది మీకు చూసారా ఎంత టెంప్టింగ్ గా ఉందో ఒక నిమ్మకాయ ఉల్లిపాయ జోడించి బిర్యానీ తింటుంటే ఉంటుందండి వేరే లెవెల్ అంతే మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి సియు ఇ ద నెక్స్ట్ వీడియో